हेलो फ्रेंड्स, कैंडिडेट रजिस्ट्रेशन తర్వాత మీరు పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకుంటారు అండ్ మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే మీ మొబైల్ నంబర్కి లాగిన్ ఐడి అయితే మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ లాగిన్ ఐడిని ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ను క్లిక్ చేసినట్లయితే లాగిన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఐసెట్ హాల్ట్ కేర్ నెంబర్ ఎంటర్ చేసి మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకుంటారు. పాస్వర్డ్ని ఎంటర్ చేసి అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇప్పుడు కింద గన్ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ చూపిస్తుంది. మనం ఏవే కాలేజెస్ సెలెక్ట్ చేయాలో ఆ కాలేజ్ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. ఆ కాలేజ్ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మొత్తం పీడిఎఫ్ అయితే మనం గ్రూప్లో అయితే సెండ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎంబీఏ కాలేజెస్ చూపిస్తుంది, అలానే ఎంసీఏ కాలేజెస్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే నాకు బోత్ ఎలిజిబిలిటీ ఉంది, ఎంసీఏ ఎంబీఏ. సో నేను ఎంబీఏకి ప్రయారిటీ ఇవ్వచ్చు, ఎంసీఏకి కూడా ప్రయారిటీ ఇవ్వచ్చు. అలానే ఇక్కడ కానీ చూస్తున్నట్లయితే ఇక్కడ వైట్ కలర్ బాక్సెస్ ఉంటాయి. ఆ కాలేజ్ కోడ్ ఉంటుంది, ఆ కాలేజ్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, అండ్ పక్కన రైట్ సైడ్ బాక్స్ ఉంటుంది ఆ కోర్సుకి సంబంధించి. అయితే ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్ యాక్టివ్ అవ్వాలంటే ఇప్పుడు నిజామాబాద్ కాలేజ్కి 1 ఇస్తే ఓయూసీఎస్ఎఫ్కి 2 ఇవ్వాలి. అలా ఫస్ట్ ఏ కాలేజీకి ప్రయారిటీ ఇవ్వాలో ఆ కాలేజ్కి 1 ఇచ్చి అలా కంటిన్యూస్ నెంబర్తో ప్రయారిటీ ఆర్డర్ అయితే ఇవ్వాలి. 1, 2, 3. అండ్ మీకు డౌట్ అయితే రావచ్చు, కింద 1 పెట్టి పైన 2 పెట్టచ్చు అంటే అలా కూడా మీరు ప్రయారిటీ ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. సో ఇలా ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సేవ్ ఆప్షన్ అని క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చిన ఆప్షన్స్ అయితే సేవ్ అవుతాయి. అండ్ మర్చిపోకుండా ఇక్కడ టీఎస్ఐసెట్ హాల్ టికెట్ని అయితే ఎంటర్ చేయండి లెఫ్ట్ సైడ్ కార్నర్లో. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఆప్షన్స్ అయితే సేవ్ అవుతాయి. ఆ తర్వాత మీరు వ్యూ అండ్ ప్రింట్ కానీ క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చిన ఆప్షన్స్ అయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ మీరు ఇచ్చిన ఆప్షన్స్ అయితే 13కి అయితే ఫ్రీజ్ అవుతాయి. 13 ఫ్రీజ్ అయ్యి సీట్ అలాట్మెంట్ అయితే 17th లోపల అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అర్థం కాకపోయినా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.